వరల్డ్ ఆఫ్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఐఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి. నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. ప్రతి ఆదివారం లాగానే నేను డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సీ తో సిద్ధంగా ఉన్నాను. మీకు స్టడీస్ కి సంబంధించి కానీ, కెరియర్ కి సంబంధించి కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. సతీష్ గారితో మీ డౌట్ ని క్లారిఫై చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. సో సతీష్ గారు, సో హ్యాపీ టు సీ యూ అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ మీ సన్ కి 10th ర్యాంక్ వచ్చినందుకు. సతీష్ గారు, ఇప్పుడు ఎవ్రీ సండే కూడా మనం కొన్ని డౌట్స్ ని క్లారిఫై చేస్తున్నాం, కానీ ఈ సండే కొంచెం డిఫరెంట్ గా అన్నిటి మీద కూడా ఫోకస్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి, మాక్సిమం అందరు స్టూడెంట్స్ కొంచెం డౌట్ కన్ఫ్యూజ్ స్టేజ్ లో ఉన్నారు. ఏ సెట్ ఎగ్జామ్స్ కి ఏ దానికి ప్రిపేర్ అయితే బాగుంటుంది, అలాగే ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి. కాదండి, అన్ని రకాల జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినాయి, ఎంసెట్స్ కూడా స్టార్ట్ అవుతాయి, అట్లాగే మిగతా ఎగ్జామ్స్ సౌట్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చినాయి మనకి. సో ఇప్పుడు ఇది ఆల్ కౌన్సిలింగ్కి సంబంధించిన సీజన్ కింద మనం చెప్పాలి. సో వీళ్ళు అప్లికేషన్స్ పెట్టేటప్పుడు కానీ, కాలేజెస్ని సూట్ చేసుకునేటప్పుడు కానీ కొంచెం అవగాహన ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి చూస్ చేసుకోవాలండి. వీళ్ళకి వెళ్ళే స్టూడెంట్స్ చేసే తప్పులు ఏంటంటే, సో ఫార్మా ఇండస్ట్రీ బాగుంది హైదరాబాద్లో, ఫార్మా జాయిన్ అయితే జాబ్ వస్తుంది, లేకపోతే ఏదో ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ బాగుంది జాబ్ వస్తుంది అని చెప్పేసి ఒక రకమైనటువంటి వీడియోస్లో కానీ యూట్యూబ్లో కానీ చూసి ఇండస్ట్రీని గ్రో అవుతుంది కాబట్టి జాబ్స్ వస్తాయని చెప్పేసి అట్లా అనుకుంటారండి. ఎప్పుడు కూడా సప్లై వర్సెస్ డిమాండ్లో డిమాండ్ ఉన్నంత మాత్రాన్ని జాబ్స్ రావాలని లేదు, ఎందుకంటే సప్లై 3 టైమ్స్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చరల్ ఇండస్ట్రీ లాంటివి ఏంటంటే డిమాండ్ తక్కువ ఉంటుంది, దానికంటే 3-4 టైమ్స్ సప్లై ఎక్కువ ఉంటుంది. సో ఇవి కొంచెం అవగాహన తెచ్చుకోవాలి. అట్లాగే రెండోది ఏంటంటే, ఏ కాలేజీ బెటర్ ఏంటి అన్న దాని మీద జనరల్గా మామూలుగా అందరూ చెప్పి డీమ్డ్ కాలేజెస్ లేకపోతేనేమో మామూలు కాలేజెస్ అట్లాంటివి కాకుండా కొంచెం కాలేజీలో ఫ్యాకల్టీ ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, అసలు రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా, లేకపోతే సీనియర్స్కి ఎలాంటి కల్చర్ ఉంది కాలేజీలో, లేకపోతే డ్రగ్స్ కల్చర్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇలాంటి వాటి మీద కూడా కొంత అవగాహన తెచ్చుకోవాలండి. వీళ్ళు తెచ్చుకుని పెట్టాలి. బ్రాంచెస్ పెట్టేటప్పుడు వీళ్ళున్నంతవరకు కూడా అంటే టెక్ ఇండస్ట్రీ డెఫినెట్గా ఫ్యూచర్లో అంతా బాగుంటుంది కాబట్టి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ స్టిల్ ఐఎమ్ 100% రికమెండింగ్ దీస్ కోర్సెస్. ఎందుకంటేనంటే ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్లో కూడా 1 నుంచి 100 ర్యాంక్ వచ్చి 100 ర్యాంక్ వచ్చిన అందరూ కూడా సిఎస్సి అప్లై చేస్తారు. వాళ్ళేం ఫూల్స్ ఏం కాదు, వాళ్ళు వాళ్ళు దేనో ఎవ్రీథింగ్. సో అందువల్ల ఏంటంటే ర్యాంకర్స్ జనరల్గా కొంచెం టాప్ ర్యాంకర్స్కి పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు, పెట్టేస్తారు. సో కొంచెం ఎటు కానీ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మెయిన్స్లో పెట్టాలా, అడ్వాన్స్డ్లో పెట్టాలా, లేకపోతే ఎన్ఐటీస్కి వెళ్ళాలా, IIITకి వెళ్ళాలా, ఈసీకి వెళ్ళాలా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. బట్ అవి చూసుకునేటప్పుడు అండి, వీళ్ళున్నంత వరకు కూడా బ్రాండ్ బెటర్ కాలేజీకి వెళ్ళాలా, బ్రాంచ్కి వెళ్ళాలనుకున్నప్పుడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెంటనే మనకు జాబ్ కావాలనుకున్నప్పుడు బ్రాంచ్కే మీరు వెళ్ళాలి. ఏదైనా హయ్యర్ స్టడీస్ ప్లాన్ ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచించాలి, రీసెర్చ్ ఆపర్చునిటీస్ కావాలంటే ఒక రకంగా ఆలోచించాలి. ఇవన్నీ కొంచెం బేరేజ్ వేసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితేనే బెటర్గా ఉంటుంది. తప్ప ఇక్కడ డిసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. డిసిషన్ తీసుకున్న వెనక్కి తీసుకోలేం కదండి మనం. సో సో ఇవి కొంత అవగాహనతో తీసుకుంటే బెటర్ అనేది నా సలహా. సతీష్ గారు, మొదటి కాల్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. ప్రణీత గారు అనంతపురం నుంచి. హలో. హలో, నమస్తే ప్రణీత గారు. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యామ్, బిఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మ్యామ్. ఓకే, బిఏ జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? Yes sir. Yes ma'am. బిఏ అంటే సియుఈటి ఎగ్జామ్ ద్వారా ఏదైనా మంచి కాలేజెస్, ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, ఏదైనా ఢిల్లీ యూనివర్సిటీ, ఎలాంటి కాలేజెస్లో అయితే డెఫినెట్గా జాయిన్ అయితే మంచిదని చెప్తాను. బిఏ అంటే మీకు ఎంప్లాయబిలిటీ ఉన్నటువంటి కోర్సెస్ కాదు అసలు అవి. ఎవరో కూడా బిఏ మామూలుగా చదివితే హిస్టరీలు, జాగ్రఫీలు చదివితే ఉద్యోగాలు వచ్చే రోజులు లేవు, అసలు ఎవరు జాబ్లు ఇవ్వట్లేదు అట్లా అసలు. సో స్కిల్, రైటింగ్ స్కిల్స్ కానీ, ఇంగ్లీష్ కానీ కొంచెం అలాంటివి ఏదైనా అవకాశం, కొంచెం బెటర్ స్కిల్ సెట్ వచ్చే ఫ్యూచర్లో ఏదైనా అలాంటి కోర్సెస్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం సియుఈటి ద్వారా వచ్చి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కాలేజీలో మాత్రమే దండలం చేసుకోండి. అంతే తప్ప ఎక్కడో నేను బెంచ్ సర్కిల్ అపార్ట్మెంట్లో జాయిన్ అవుతాను, లేదా హైదరాబాద్లో జాయిన్ అవుతాను, ఢిల్లీ పోయి రాజేంద్ర నగర్లో జాయిన్ అవుతాను, లేదా లోకల్గా ఉన్న ఏదో చిన్న చిన్న డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుతానండి. అసలు ఇవి ఈ కోర్సెస్ బీఏలో ఉన్న స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి దేనికి జాబ్ మార్కెట్ లేదండి. ఇది క్లియర్గా చెప్తున్నాం మనం, ఇందులో ఇగోలకి వెళ్ళాలో ఏముండవు, ఎమోషన్స్ ఏమి ఉండవు ఇక్కడ, అసలు ఎవరికి అవసరం లేదు వెళ్ళవు. సో ఈవెన్ పొలిటీషియన్స్ కూడా పొలిటికల్ అనలిస్టులు కావాలి, అంతే తప్ప పొలిటీషియన్ అయినా కూడా 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాడికి తెలియదు, అడిగి వెళ్తాడు లేదు, వాడికి అనాలిసిస్ చేయడానికి ఎవడో కావాలి. సో ఇవి ఎంప్లాయబిలిటీ రావు. మీకు ప్యాషన్ ఉంది నేర్చుకుంటాను అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ, అంతే తప్ప ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ రాసి 4 థియరీ క్వశ్చన్లు బట్టి కొట్టి 4 పుస్తకాలు చదివి పుస్తకంలో రీప్రొడ్యూస్ చేసి అందులోకి రాసి విధానం ఏదైతే ఉందో అది లేదండి, అసలు మార్కెట్ లేదండి వీటికి. ఇప్పుడు మీరు చదివి గుర్తుపెట్టుకుని రాస్తారంటే కంప్యూటర్స్ బెటర్ కదా, అసలు మనుషులు ఎందుకు?
సో మనం ఆ యుగం ఆ స్టేజ్ దాటిపోయాం మనం. అవి నేర్చుకోవాలి, హిస్టరీ తెలుసుకోవాలి, పొలిటికల్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి, జాగ్రఫీ గురించి తెలుసుకోవాలి. బట్ మే నాట్ ప్రొఫెషన్ అవ్వాలి అంటే ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీలో చదివి స్కిల్ సెట్ తెచ్చుకోవాలి. అంతే తప్ప ఎక్కడో చదివి నేను బీఏ చదివి నాకు ఉద్యోగం రావాలి అన్నటువంటి విధానం కరెక్ట్. నేను ఆల్రెడీ మనం ఒక ఎపిసోడ్ చేసామండి, బీఏ బీకామ్ లాంటి డిగ్రీస్ జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టాప్ కాలేజెస్ లిస్ట్ 35 ఇచ్చాను నేను. ఆ 35 కాలేజీలు దయచేసి ఆ వీడియో వినండి. ఆ కాలేజెస్లో ఏదైనా అవకాశం వచ్చినట్లయితే వెళ్ళండి, తప్ప లోకలైజ్డ్ కాలేజీలో మాత్రం దయచేసి జాయిన్ అవ్వచ్చు. రైట్, సతీష్ గారు మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసులు గారు మహబూబ్ నగర్ నుంచి. హలో. హలో మేడం. నమస్తే శ్రీనివాసరావు గారు, చెప్పండి, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జియో సైన్స్ మేడం. కోర్స్ ఎట్లా ఉంటది, జాబ్ ఆపర్చునిటీ ఎలా, ఏ కాలేజ్ బాగుంటది అని సార్ అడుగుతున్నాను మేడం. ఏ కోర్స్ అండి, ఒకసారి మళ్ళీ చెప్పరా? జియో సైన్స్. జియో సైన్స్. ఓకే, జియో సైన్స్ డెఫినెట్గా మంచి కోర్స్ అండి. అది జియో ఫిజిక్స్ కానివ్వండి, జియో సైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి మంచి కోర్సెస్. బట్ ఇవి జనరల్గా కొంచెం రీసెర్చ్ ఫీల్డ్స్కి సంబంధించినటువంటివి కోర్సెస్ ఇవన్నీ కూడా. సో గవర్నమెంట్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి, జియో సైన్స్కి లేకపోవడం ఏం లేదు. జియో ఫిజిక్స్ కానీ, జియాలజీ కానీ, వీటిలన్నింటిలో కూడా గవర్నమెంట్లో కూడా ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. కాకపోతే ఇవి వీలైనంత వరకు కూడా అండి, జనరల్గా మీకు ఆల్ ఐఐటీస్లో ఈవెన్ ఇప్పుడు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ర్యాంక్ ద్వారా కానీ, మెయిన్స్ ర్యాంక్ ద్వారా కానీ వచ్చే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా చోట్ల ఆఫర్ చేయడం జరుగుతుంది. బట్ ఎక్స్క్లూసివ్గా జియో సైన్సెస్ చదవాలి అనుకున్నట్లయితే వీలైనంత వరకు కూడా మీరు యూజీలోనే అబ్రాడ్ కానీ వెళ్ళిపోయినట్లయితే కొంచెం, ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే అలాంటి ఫెసిలిటీస్ కానీ ఉన్నటువంటి కాలేజెస్ అబ్రాడ్లో కొంచెం బాగుంటాయి. మనకి యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా మనకి డెఫినెట్గా దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఈవెన్ ఆస్ట్రేలియా కూడా. సో ఇండియాలోనే చదవాలనుకున్నట్లయితే మాత్రం ప్రైవేట్ కాలేజెస్లో కానీ, ఏదైనా మామూలు యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్ అలాంటి చోట చదవాలి. తప్పదనుకుంటే చదవండి, జాబ్స్ రావు కానీ. బట్ గేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అట్లీస్ట్ మీకు పీజీ కన్నా కొంచెం ఏదైనా ఐఐటీస్ కానీ వీటికి కానీ వెళ్ళి చదవడానికి ట్రై చేయండి. ఎంప్లాయబిలిటీ పర్స్పెక్టివ్లో అయితే మాత్రం డెఫినెట్గా ఇది టైర్ 1 కాలేజెస్ కాకుండా టైర్ 2 కాలేజెస్లోకి వెళ్ళి చదివితే ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ ఐఐటీస్లో కూడా ఉంది, ఈవెన్ జియో సైన్సెస్ కానీ, మైనింగ్ కానీ, మెటలర్జీ కానీ, జియోఫిజిక్స్ కానీ, ఇవన్నీ కూడా జియాలజీ కానీ, ఇవి కొంచెం ప్రీమియర్ కాలేజెస్లో ఇండియాలో ఉన్నాయి. అలాంటి కాలేజీలో చదవండి, తప్ప లోకలైజర్గా ఉన్నటువంటి స్టేట్ కాలేజెస్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చదవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో చదవాల్సి వస్తే గేట్ ఎగ్జామ్ రాసి అట్లీస్ట్ మీరు ఏదైనా మంచి ప్రీమియర్ కాలేజెస్కి వెళ్ళండి, ఈవెన్ ఐఐఎస్సీ బెంగళూరు ఇలాంటి కాలేజెస్కి వెళ్ళండి. లేదు అనుకున్నట్లయితే అబ్రాడ్ అన్న ట్రై చేయండి పీజీకి. ద బెస్ట్ ఆప్షన్ వుడ్ బి యూజీ ఇన్ ద అబ్రాడ్, ఇంపీరియల్ కాలేజ్ లండన్లో ఉంది. సో వన్ ఆఫ్ ది వండర్ఫుల్ కోర్స్ ఇన్ ద ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో, చాలా మంచి కోర్స్ అంటది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ ట్రై చేసి అలాంటి చోటుకి వెళ్ళినట్లయితే బెటర్గా ఉంటుంది. మరొక కాలేజ్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. చంద్రశేఖర్ గారు కడప నుంచి. హలో. నమస్తే సార్, నేను చంద్రశేఖర్ సార్, కడప నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ మా అబ్బాయికి ఐటీలో 947 మార్క్స్ వచ్చినాయి, జేఈ మెయిన్స్ లో 82% వచ్చింది సార్. హైదరాబాద్ సిఆర్ఆర్ రావు ఏఎంఎస్ కాలేజ్ అనే కాలేజీలో సీట్ వచ్చింది. ఆ కాలేజీ పర్లేదంటారా, చేరొచ్చంటారా? కాదండి, మీకు వేరే అదర్ కాలేజెస్ ఏమొచ్చినా చెప్పండి, కంపేర్ చేస్తాను. ఏది రాకపోతే ఇంకా జాయిన్ అవ్వడం కదండి, వేరే ఆప్షన్ ఏముంది, మంచిదనే ఉంది, ఒకటే కూర పెట్టారు భోజనం తినాలి అంతే కదా. టాపర్లో అప్లై చేసినాం సార్, టాపర్ ఫ్లక్షాప్ అప్లై చేసినాం, కానీ ఇంతవరకు ఇంకా నాకు రిజల్ట్ ఏం రాలేదు అక్కడ. తాపర్ వచ్చినా, శివనాథర్ వచ్చినా, మీరు మీకు వచ్చిన కాలేజ్ వదిలేసి రెండింటికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ప్లక్ష, తర్వాత శివనాథర్, ఆఫ్కోర్స్ తాపర్, తర్వాత ఈ మూడు కాలేజీల్లో వస్తే డెఫినెట్గా ఇది వద్దు. మూడు రాకుండా ఇంకేది అవకాశం లేదంటే జాయిన్ అవ్వండి. రైట్ సార్, సతీష్ గారు మనం చూస్తూ ఉంటాం ఈ టైంలోనే టీచర్స్ ఇంటికి రావడం, పేరెంట్స్ని కొంచెం అదేంటి ఇలా ఈ స్కూల్లో జాయిన్ చేయించండి బాగుంటుంది అని చెప్పి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో పేరెంట్స్ ఈ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని? పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉండవండి, సింపుల్గా ఆశపడకూడదు ఎక్కువ అంతే. ఇప్పుడు ఎవడన్నా 10 రూపాయలు వడ్డీ ఇస్తారంటే డబ్బులు ఇస్తారు మీరు, రూపాయి వడ్డీ ఇస్తారంటే ఎవరు మీరు. సో జనరల్గా ఏంటంటేనంటే ఎప్పుడైతే ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయో ట్రాప్లో పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే అంతే కదంటే, ఎప్పుడైనా అంతే కదా. సో ఆ ఆస్పిరేషన్స్ అనేది రియలిస్టిక్గా ఉన్నటువంటి స్టూడెంట్ ఆలోచన విధానం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇక్కడ ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడటం, ఎక్కువ చేసి మాట్లాడటం కాదండి. ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆశ ఎక్కువ ఉన్నప్పుడు ప్రతిదీ మీకు పాజిటివ్గా కనపడుతుంది. సో ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళని ఏదో చెప్తారు, మా కాలేజీలో జాయిన్ అవ్వండి, ఇది పలానా కర్ణాటకలో డీమ్ యూనివర్సిటీ ఉంది, లేకపోతే అక్కడెక్కడో పంజాబ్లో ఉంది, లేకపోతే ఇంకో కాలేజీ ఉంది, మా దగ్గరకు వస్తే ఏదో మార్వాడ్ యూనివర్సిటీ ఉంది, లేకపోతే ఇంకో కాలేజీ ఉంది, జాయిన్ అయితే మా దగ్గర ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పి బొమ్మలు చూపిస్తారు, నాలుగు బిల్డింగ్లు బొమ్మలు చూపిస్తారు. ఈ బిల్డింగ్లు చూసేసో, లేదా బొమ్మలు చూసో, యాడ్లు చూసో, లేదా ఏదో బెన్నెట్ యూనివర్సిటీ ఎక్కడ ఉంటాడు, పర్ల అకాడమీ ఒకటి ఉంటాడు, ఇలా రకరకాలుగా ఉంటాయండి ఇవన్నీ. ఇవన్నీ ఏంటంటే ఎక్కడో ఎవడో భారతదేశంలో ఉంటాడో వాడికి ప్రతి చిన్న చిన్న విలేజ్లో కూడా ఏజెంట్స్ ఉంటారు, వీళ్ళ జనరల్గా స్టూడెంట్స్ యొక్క కెరీర్ని నాశనం చేసేస్తున్నారు వీళ్ళు. సో ఇది ఒకటి రెండు సార్లు, అసలు ఫ్యాకల్టీస్ ఎవరున్నారు అక్కడ, అక్కడ రీసెర్చ్, అలా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలండి. ఇప్పుడు డెఫినెట్గా అండి, అంటే నేను ఏమంటానంటే అందరినీ బెటర్ కాలేజీకి వెళ్ళమని చెప్పట్లేదు, ఉన్న కాలేజీలో బెస్ట్ అన్న సరిగ్గా పికప్ చేసుకోండి.
ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య యూనివర్సిటీ ఉంది కాకినాడలో, నేను పేపర్లో చూశాను 4 lakhs పర్ యానం వచ్చింది ప్యాకేజ్ అని పేపర్లో వేసాను. అంటే 4 lakhs అనేది ఎక్కువ వాళ్ళకి. సో దాన్ని కూడా మీకు ఫేస్బుక్లో వేస్తున్నాడు, పేపర్లో వేస్తున్నాడు, ఓకే ఫైన్. నేను ఎంత తక్కువ చేయట్లేదు, దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యాలండి. అంతే తప్ప నేను 10 lakhs ఉద్యోగం వచ్చేస్తాను, 20 lakhs ఉద్యోగం వచ్చేస్తా అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిపోతాను, లేకపోతే నేను ఎక్కడో నేను సిద్ధార్థ కాలేజీకి వెళ్ళిపోతాను, లేకపోతే కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళిపోతానంటే కాదు. ఇట్లా ఏమి ఉండదు పైకి, అంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. దట్స్ వాట్ నేను చెప్పేది. అందరికీ మంచి కాలేజీలు రావు, బట్ ఏదో అయిపోతుందని చెప్పి వెళ్ళి అక్కడ అప్సెట్ అవ్వడం కాదు. ప్రాక్టికల్గా ఆలోచన చేసుకుని మీరు వెళ్ళండి. ప్లస్ లక్షలు కడతారు కదండి, ఒక్కొక్క కాలేజీకి 3.5 lakhs, 4 lakhs ఫీజు కడతారు. మొత్తం కలిపి 20 lakhs ఫీజు అవుతుంది. అది 20 lakhs కట్టినప్పుడు దీనికంటే ఏదైనా లోకలైజ్డ్ స్టేట్ కాలేజీలో ఫీజు రీయింబర్స్మెంట్లో జాయిన్ అయిపోయిన ఒకటే. ఇంకా అక్కడ దాకా అక్కడికి వెళ్ళిన 4-5 lakhs వస్తుంది, ఇక్కడికి వచ్చిన 4-5 lakhs వస్తుంది. సో ఈ యాడ్స్ కానీ లేకపోతే పబ్లిసిటీ చేసే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఉంటారండి, వ్యాస్ట్గా ఉంటారండి. ఇప్పుడు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉందనుకోండి, ఇండియాలో అన్ని చోట్ల ఉంటారు వాళ్ళు. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, బెన్నెట్ యూనివర్సిటీ కానీ, మార్వాడ్ యూనివర్సిటీ కానీ, SJSU అని కానీ, లేకపోతే ప్రెసిడెన్సీ కానివ్వండి, భారత్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, జైన్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, వీటికి అన్ని చోట్ల ఉంటారు. భారతదేశం నలుమూలలో ఉంటారు వీళ్ళకి. సో వీళ్ళు జనరల్గా ఉన్న దాంట్లో కొంచెం బెటర్గా వెళ్ళాలంటే కాలేజీకి వెళ్ళండి, స్టూడెంట్స్తో మాట్లాడటం కానీ, లేకపోతే అక్కడ ఫ్యాకల్టీస్తో మాట్లాడటం కానీ, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయని కానీ ఒక అవగాహన తీసుకుని వెళ్ళాలి. అలాగే చాలా కాలేజెస్లో డ్రగ్ కల్చర్ బాగా ఎక్కువైపోయిందండి ఇప్పుడు. సో అది కూడా ఒక పారామీటర్ కింద డెఫినెట్గా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గర్ల్స్ స్టూడెంట్స్ని జాయిన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదివరకు ఉన్నట్టుగా పరిస్థితులు అయితే లేవు కాలేజెస్లో. వరస్ట్ సిస్టమ్ ఇండియాలో వచ్చేసింది, మిగతా దేశాల్లోనే కొంచెం బెటర్గా ఉంది. ది వరస్ట్ సిస్టంలోకి వెళ్ళిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్, అంత నాశనం అయిపోయింది. మేము మాట్లాడుతున్నాం కానీ మరి అది అంత ఎప్పుడు బాగుపడాలో ఏంటో తెలియదు కానీ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సతీష్ గారు. నిఖిల్ గారు ఏలూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. నిఖిల్ గారు నమస్తే అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? సిఎస్సి. అవును మేడం. ఓకే, సిఎస్సి లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? అవును మేడం, సిఎస్సి లో జాయిన్ అవ్వాలి. అంటే ఎంసెట్ లో 14,087 వచ్చింది మేడం ర్యాంక్. అంటే సిఎస్సి ఏ కాలేజీ బాగుందో సార్ తో ఒకసారి అడుగుతాను. ఓకే, అవునండి. ఒకవేళ 14,000 అంటే ర్యాంక్ వచ్చినప్పుడు డెఫినెట్గా అదే కొంచెం మంచి. టాప్ 3-4 కాలేజీల్లో ఒకవేళ రాకపోయినా కూడా ఇప్పుడు సిబిఐటి కానీ, ఇక్కడైతే వాసవి కానీ, లేకపోతే ఏదైనా విజ్ఞాన జ్యోతి అని కానీ, లేకపోతే కేఎంఐటి, కేశవ మెమోరియల్ కానీ, ఇలాంటి కాలేజెస్ ఏవైతే మీకు కొంచెం టాప్ 6-7 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కాలేజీలో సిఎస్ రాకపోయినా సిఎస్ రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా జాయిన్ అవ్వడం మంచిది. సిఎస్ అనేది అది ఇది నైఫ్కి 2 ఎడ్జ్ లాంటిదండి. అది ఎలాంటిదంటే సిఎస్ అనేది ప్రతి ఫీల్డ్కి కనెక్షన్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉందంటే సిఎస్. ఇప్పుడు అదే మీకు డొమైన్లోకి వెళ్ళారనుకోండి, ఎలక్ట్రికల్లో, మెకానికల్లో, సివిల్కి వెళ్ళారనుకోండి, అది ఓన్లీ డొమైన్ రిలేటెడ్ దానికే మీకు ఉంటుందండి. సిఎస్ అడుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, డిసడ్వాంటేజ్ కూడా ఉండే ఉంటాయి. అడ్వాంటేజ్ ఏంటంటే, వాటి క్వాంటిటేటివ్ ఫైనాన్స్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా థియరిటికల్ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వెళ్ళాలన్నా, సిస్టమ్ ఇంజనీరింగ్ వెళ్ళాలన్నా, ఫైనాన్స్ ఇండస్ట్రీకి మీకు వెళ్ళాలన్నా, ఎలాంటి ఇండస్ట్రీకి, లేదా బయాలజీ కూడా, ఈవెన్ మోస్ట్లీ బయాలజీ రీసెర్చ్ చేసేదందరూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ ఉంటారండి. అంటే ఎలాంటి డొమైన్కి అయినా బయాలజీకి వెళ్ళాలన్నా, ఈవెన్ సైన్సెస్కి వెళ్ళాలన్నా, ఫిజిక్స్కి వెళ్ళాలన్నా, క్వాంటం కంప్యూటింగ్ వెళ్ళాలన్నా, క్వాంటం ఫిజిక్స్కి వెళ్ళాలన్నా, ఎలాంటి జనరలైజ్డ్ ఫీల్డ్స్ ఉన్న ప్రపంచంలో వాళ్ళందరికీ కూడా ఈజీగా యాక్సెస్ వచ్చే ఫీల్డ్ అది. ఒక డొమైన్లో ఉన్నారనుకోండి, మెకానికల్లో, సివిల్లో ఉన్నారనుకోండి, వీడు అన్ని ఫీల్డ్స్లోకి వెళ్ళడానికి కుదరదు. ఎందుకంటే ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ డొమైన్. కంప్యూటర్ సైన్స్ ఈజ్ నాట్ ఎ డొమైన్, ఈజ్ నాట్ ఎ ఇంజనీరింగ్, ఈజ్ నాట్ ఎ బ్రాంచ్. ఇట్స్ ఎ టెక్నిక్, ఇట్స్ ఎ టెక్నాలజీ, ఇట్స్ ఎ టూల్స్. ఇది ఏ డొమైన్లో అయినా వాడచ్చు మనం. ఇతనికి ఎక్స్పర్టైజేషన్ లేకపోతే మళ్ళీ దేనికి పనికిరాడు. సో నేను చెప్పిన 2 ఎడ్జెస్ ఎలాగైతే ఉంటాయో, అన్లెస్ యూఆర్ ఇన్ ద టాప్ 10% ఆఫ్ దట్ పర్టికులర్ నేషన్. ఇప్పుడు ఇండియాలో ఉంటే టాప్ 10%లో ఉండాలి, కంట్రీ నేషన్ మొత్తం యావరేజ్లో, టోటల్ భారతదేశంలో. వేరే దేశంలో ఉన్న టాప్ 10% ఆఫ్ ది క్రీమ్ ఆఫ్ ది లేయర్లో ఉన్నట్లయితే, ఐక్యూ లెవెల్ కానీ, లేకపోతే ఆ స్కిల్ సెట్ ఉన్నట్లయితే, హార్డ్ వర్కింగ్ నేర్చుకున్నట్లయితే ఉండాలి. అలాగే సిఎస్కి ఉండవలసిన ఇంకొక లక్షణం అడాప్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ. కొత్తగా వచ్చింది నేర్చుకుని అడాప్టబిలిటీ కానీ, ఫ్లెక్సిబిలిటీ కానీ ఉన్నప్పుడే వెళ్ళాలి. ఇవన్నీ నాకు ఎందుకు అన్నప్పుడు, ఏదో చిన్న బ్రాంచ్ ఏదో బ్రాంచ్ జాయిన్ అయ్యి ఏదైనా జాబ్ చేసుకోవచ్చు, డొమైన్లోకి వెళ్ళిపోతారు మీరు. ఇది డొమైన్ కాదు అసలు, సిఎస్ ఈజ్ నాట్ ఎ డొమైన్. దట్ ది సిఎస్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ఫార్మా ఆల్సో. సో డెఫినెట్గా సిఎస్ మంచిదే. సో సిఎస్ మా అబ్బాయికి మంచిదే అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు, ఎందుకంటే అతను చేసే పెర్ఫార్మెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది అంతా కూడా. నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్న తీసుకుందాం. సూర్యకుమారి గారు కర్నూలు నుంచి, హలో. నమస్తే అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సిఎస్సి గురించి ఇప్పుడు దాకా డిస్కస్ చేశారండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ సతీష్ గారు, మనం చూస్తున్నాం ఈ టైంలోనే పిల్లలు మైండ్ సెట్ అనేది, ఈ మా ఫ్రెండ్స్ ఈ కాలేజ్కి వెళ్ళారు, ఈ కాలేజ్కి వెళ్ళారు కాబట్టి నేను కూడా ఇదే కాలేజ్కి వెళ్తాను, ఇదే స్కూల్కి వెళ్తాను అనే మైండ్ సెట్. మాక్సిమం 50% ఆఫ్ ది స్టూడెంట్స్ కెరీర్ నాశనం అయిపోవడానికి ఇదే కారణం అండి. మా తమ్ముడు వెళ్ళాడు, లేకపోతే ఆడెవడో వెళ్ళాడు కాలేజీకి, ఆడుకోవడం నేను వెళ్తాను, లేకపోతే 8వ తరగతి దాకా నేను స్కూల్లో చదివాను, 9వ తరగతి ఆడు కూడా చదువుతున్నాడు, నేను కూడా అక్కడ చదువుతాను, లేకపోతే ఆడేదని అనుకుంటాడని బాధపడడం, లేకపోతే టీచర్ ఏదో తిడతాడని చెప్పి మనం అనుకోవడం, ఇవన్నీ ఏంటంటే సోషల్ ప్రెజర్ అంటారండి దీన్ని. ఈ సోషల్ ప్రెజర్ వల్లే ఇండిపెండెంట్గా ఆలోచన శక్తి కోల్పోతున్నాం మనం. ఎవడ బతుకు ఆడిని బతుకుదామన్నా బతకనివ్వట్లేదు సొసైటీ.
సొసైటీ ఎలాగ బతకనవదో, మీ బతుకు మీరు బతుకుతారంటే బతకనవరు. ఇది సోషల్ ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది అంటే చాలామంది పిల్లలు ఏంటంటే తల్లిదండ్రుల మాట వినరు, పక్కన ఉన్న ఫ్రెండ్స్ మాటలు వింటారు. వీళ్ళందరూ కలిపి ఒక కాలేజీకి వెళ్తాను అనుకోండి, ఇది కూడా ఆ కాలేజీకి వెళ్తాను అంటాడు. లేకపోతే వీళ్ళందరూ కలిపి ఈ స్కూల్లో ఈ స్కూల్ మీరు ఎవరైనా స్కూల్ మానిపించి మానేయమ్మా నైన్త్ క్లాస్ చదువుతున్నావు కదా మానేసి వేరే స్కూల్లో వేస్తానంటే ఊరు కూర్చోడంటాడు. అంటే లేదు మా ఫ్రెండ్స్ ఉన్నారో లేకపోతే అది లేకపోతే ఫెయిల్ అయిపోయినాడు తీసి మారుస్తానంటే లేదు కుదరదు అంటాడు. అంటే దిస్ ఆల్ సోషల్ ప్రెజర్ అండి. ఇది జనరల్గా కంపారిజన్స్ కానీ సోషల్ ప్రెజర్ ఏదైతే ఉందో ఇది ఇంట్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు, పేరెంట్స్ కూడా ఆ కంపారిజన్ చేయకూడదు. అట్లాగే సోషల్ ప్రెజర్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఇవ్వకూడదు. ప్లస్ ముందే ఆ పిల్లల్ని జనరల్గా ఎక్స్పోజ్ చేసి వీడు గొప్పవాడు అవుతాడో లేదా ర్యాంక్ వస్తుంది లేకపోతే నేనేమో నేను ఏదో ఏదో కోర్సులో జాయిన్ చేస్తే ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు అంటే ఐఎఫ్ఎస్ అవుతున్నాడు అంటే లేకపోతే ఐఐటి చదువుతున్నాడు అని చెప్పేసి ముందే ఈ పేరెంట్స్ గొప్పగా అందరితో చెప్పేస్తారు. చెప్పేయడం వల్ల తెలియకుండా సోషల్ ప్రెజర్ ఏళ్ళ క్రియేట్ చేసుకుంటారు. ఎవడ క్రియేట్ చేయడానికి ఈ పేరెంట్స్ ఏంటంటే గొప్పకి వెళ్ళి ఆశతో ఆశకి వెళ్ళడం వల్ల వాళ్ళ పిల్లల యొక్క కెరియర్ని స్ట్రేక్ చేసేస్తూ ఉంటారండి. ఎప్పుడునంటే సైలెంట్గా అంటే రిజల్టే నాయిస్ చేయాలి, ఎఫర్ట్స్ నాయిస్ చేయకూడదండి. అట్లాగే సోషల్ ప్రెజర్ అలా పట్టించుకోకూడదు. సో ఎక్కడ బెటర్ ఆప్షన్ దొరికితే, ఇప్పుడు నైన్త్ క్లాస్ వాడికి బాగాలేదు క్లాసు, టెన్త్ మారాలంటే మారిపోవడమే. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, షుగర్ వచ్చిందా ఏళ్ళు తీసేయాలన్నాడు, తీసేయాలంతే. నువ్వు ఏది నాకు ఏళ్ళ మీద ప్రేమ ఉంచుకుంటానంటే మొత్తం బాడీ అంతా ఎక్కేస్తుంది అది. అంతే తప్ప ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివాడు, నా బాగాలేదు కాలేజీ మారాలి, మారిపోవడమే. ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా, నేను మిగతా మూడేళ్ళు కూడా భరిస్తానంటే కాదండి. ఇప్పుడు ఇవన్నీ అంతే కదండి. ఇప్పుడు వెళ్ళ నచ్చపోతే వదిలేసి ఇంకో దాన్ని చేసుకుంటున్నారు కదా, ఇది కూడా అంతే. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం సతీష్ గారు. రవి గారు కడప నుంచి సిద్ధంగా ఉన్నారు. నమస్తే రవి గారు. నమస్తే మేడం. రవి గారు ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా బాబుకి బీటెక్ మణిపాల్ లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ వచ్చింది మేడం. ఓకే. అలాగే ఇప్పుడు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్ అనేది దాంట్లో కూడా సిఎస్సి వస్తుంది. ఏది బెటర్ అనేది సెకండ్ కాలేజ్ ఒకసారి చెప్పరా మళ్ళీ సార్? కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని కళింగ ఓకే ఓకే రైట్ రైట్ ఓకే సార్. అంటే మీకు రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయండి. ఒకవేళ మణిపాల్ మెయిన్ క్యాంపస్ వస్తే కొంచెం కుర్రోడు మరీ హుషారు కాదు అనుకున్నట్లయితే ప్రాబబ్లీ మీరు వెళ్ళిపోండి, దానికంటే కొంచెం ఇది బెటర్గానే ఉంటుంది. బట్ అది కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్లో ఉండడం వల్ల ఆబ్వియస్గానే కొంచెం డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ అది. అది కొంచెం మరీ హుషారుగా ఉన్నాడనుకుంటే వద్దు, అదర్వైజ్ మీరు పంపించండి మణిపాల్ మెయిన్ క్యాంపస్ అయితే. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. అనురాధ గారు తణుకు నుంచి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అనురాధ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటి సార్? పాపకి విట్లో 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ వచ్చింది సార్. తర్వాత ఇప్పుడు శస్త్రాలో 40th ర్యాంక్ వచ్చింది సార్ మెరిట్ లిస్ట్ లో. అన్నా యూనివర్సిటీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఈ మూడింట్లో ఏది కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వాలా, ఎలక్ట్రానిక్స్ ఈ మూడింట్లో ఏది బెటర్ సార్? లేదు మీరు శస్త్రాలో కంప్యూటర్ సైన్స్ వస్తే వెళ్ళిపోండి. రైట్ సతీష్ గారు, ఈ టైంలో పేరెంట్స్కి ఉండే ఒక బిగ్గెస్ట్ డౌట్ ఏంటి అంటే హాస్టల్స్లో జాయిన్ చేసి అక్కడ ప్రాపర్గా అక్కడనే కాన్సన్ట్రేటెడ్గా చదివించడం బెటరా, లేకపోతే ఇంట్లో ఉంటే మన దగ్గరే ఉండి మన దగ్గర ఉంటే మంచి హ్యాబిచువల్ హ్యాబిట్స్ అన్నీ అలవాటు అవుతాయి అని అనేదాన్ని, ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. బిగ్గెస్ట్ డిబేట్ అండి ఇది. దేర్ ఆర్ పీపుల్ అండి, అంటే కొంతమంది హాస్టల్లో ఉండి బెనిఫిట్ అయ్యి ఎక్స్ట్రాడినరీ ఎక్సెల్ అయ్యారండి, హాస్టల్లో ఉండి నాశనం అయిపోయి సిగరెట్లు మందు లేకపోతే ఇలాంటి అలవాట్లు చేసుకుని డ్రగ్స్ అలవాటు చేసుకుని నాశనం అయిపోయిన ఉన్నారండి. దేర్ ఆర్ 2 ఎడ్జెస్ అండి. సో బట్ ఇన్ జనరల్ గానంటే హాస్టల్స్లో ఉన్నప్పుడు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయండి. 6 మంది 5 గురిని కుక్ వీళ్ళ రూములు వేసేస్తారు వీళ్ళు. సో ఒకడు లైట్ వేస్తాడు, ఒకటి చదువుతాడు. ఈ 6 గురిలో 5 గురిలో 4 గురిలో కానీ ఒకడు కొంచెం చదివి ఇంట్రెస్ట్ లేదనుకోండి, మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా డిస్టర్బ్ చేస్తాడండి. సో హాస్టల్స్లో ఎప్పుడు కూడా అండి రూమ్కి మ్యాక్సిమం 2 కంటే ఎక్కువ ఉండకూడదండి. అన్ఫార్చునేట్గా మనకి ఏంటంటే కమర్షియల్గా అయిపోవడం వల్ల ఇన్స్టిట్యూట్స్ 6 గురు 5 గురు ఉన్నటువంటి రూమ్స్ అయితే 100% నేనైతే రికమెండ్ చేయనండి. ఎందుకంటే ఇందులో ఎప్పుడు ఎవడో ఒకటి డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. అట్లాగే రూమ్స్లో కూడా మీకు ఎందుకంటే చదివి టైమింగ్స్ అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. ఎవడన్నా ఒకటి బయటకు వెళ్దాం అనిపిస్తుంది అనుకుంటే దగ్గర మిగతా తీసుకెళ్ళిపోవడం, ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. కాబట్టి అంటే మోర్ దాన్ 2 పీపుల్ ఉన్నటువంటి హాస్టల్స్ అయితే జనరల్గా నేను రికమెండ్ చేయనండి. ఒకటి, రెండోది కొంచెం డిసిప్లిన్గా ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి పంపించి చదివించుకోవడం బెటర్ ఉంటుంది. పేరెంట్ చూసుకోవచ్చు కదా ఏం చదువుతున్నాడు, ఏం మార్కులు వచ్చినాయి, లేకపోతే మాస్టర్తో మాట్లాడొచ్చు వెళ్ళి, లేకపోతే వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, లేకపోతే ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే ఎలాంటి ఏదైనా ట్యూషన్స్ పెట్టించాలా లేకపోతే ఎలాంటి పెట్టించాలా, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ డౌన్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్ యొక్క క్వాలిటీస్ కూడా చాలా జరగట్లేదు. ఇప్పుడు చాలామంది కాలేజెస్ రీసెంట్గా ఇప్పుడు గీతం కాలేజీలో కూడా చూసాం మనం, చాలామంది పిల్లలు బిల్డింగ్ పైకి ఎక్కడం దూకేయడం చనిపోవడం లేదా సూసైడ్స్ బాగా ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటేనంటే ఎక్కువగా హ్యూమిలేట్ చేస్తూ ఉంటారండి. కొంచెం వీక్గా ఉన్నారనుకోండి స్టూడెంట్, లేదా మామూలుగా ఉన్నా ఫెయిల్ అయినా లేకపోతే ఇంకొకటి ఉన్నా, వాళ్ళకేం పెద్ద పట్టించుకోకపోయినా పక్కన ఉన్న స్టూడెంట్స్ని హ్యూమిలేట్ చేయడం వల్ల డిప్రెషన్స్ ఇలాంటివి కూడా ఎక్కువ అవుతున్నాయండి. అంటే స్టూడెంట్ యొక్క మానసిక పరిస్థితి, స్టూడెంట్ యొక్క నేచరు, యాటిట్యూడ్ బట్టి హాస్టల్లో ఉన్నటువంటి కల్చర్ ఏంటి,
అక్కడ హాస్టల్స్లో ఏదైనా డ్రగ్స్ కూడా దొరుకుతున్నాయా, లేకపోతే మిగతా ఏదైనా పార్టీ కల్చర్ ఏమైనా ఎక్కువగా ఉందా, లేకపోతే ఏమో హాస్టల్ రిస్ట్రిక్షన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుని వీలైనంత వరకు చేయండి. బట్ నా సజెషన్ అయితే అట్లీస్ట్ 1 ఇయర్ అయినా సరే మీరు మీ పేరెంట్ కొంచెం స్టూడెంట్ కొంచెం యావరేజ్గా ఉన్నట్టు సరిగ్గా చదవట్లేదంటే ఒక 1 ఇయర్ మీరే వెళ్ళిపోయి ఫస్ట్ ఇయర్ అయినా కనీసం ఒక 9 GPA అబో వచ్చేదాకా పాస్ చేయించి తర్వాత అతను ఇండిపెండెంట్ అయిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు హాస్టల్లో పెట్టేయండి. తప్ప స్టూడెంట్ మామూలుగానే కొంచెం యావరేజ్గా ఉన్నాడు, వీక్గా ఉన్నాడు, కాలేజీ కొంచెం డేంజరస్గా ఉంది. ఇప్పుడు యావరేజ్ కాలేజ్, యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ బ్రాంచ్ వరస్ట్ కాంబినేషన్ అది ప్రపంచంలో వరస్ట్, దాని అంత వరస్ట్ కాంబినేషన్ కూడా ఉండదు. సో జనరల్గా ఏమవుతుందంటేనంటే అలాగ ఉన్నప్పుడు ఒక 1 ఇయర్ మీరే దగ్గర ఉండి చూసుకుని ఫస్ట్ ఇయర్లో మాత్రం 9 GPA కానీ దాటించగలిగితే దెన్ ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. వాళ్ళు 6 రూమ్లో ఉన్నా 5 రూమ్లో ఉన్నా కూడా కొంత ఎంతో కొంత ఇక ఫస్ట్ ఇయర్ కానీ డౌన్ అయిపోయింది అంటే మాత్రం కెరియర్ చాలా వరకు పాడైపోతుందండి. ద క్రూషియల్ పార్ట్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్ యూజింగ్. సో అది కొంచెం కేర్ఫుల్గా వీలైనంత వరకు కూడా ప్లాన్ చేయండి. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత పేరెంట్స్తో పని ఉండదు. నెక్స్ట్ కాలర్ తీసుకుందాము. కృష్ణచరణ్ గారు సూళ్లూరుపేట నుంచి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో సార్, గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్? మాకు ఎంసెట్ లో, ఏపీ ఎంసెట్ లో 7200 ర్యాంక్ వచ్చింది. ఓకే, మాకు ఏ కాలేజ్ రావగలుగుతుంది సార్? అవునండి, మీకు వచ్చి కాలేజెస్ లో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అవి ఒకసారి చూసుకోండి. చూసుకున్నట్లయితే మీకు జనరల్గా ఏపీలో ఉన్నటువంటి కాలేజెస్లో మీకు ఇప్పుడు ఇప్పుడు వైజాగ్ ఉంటే గాయత్రి అని ఎట్లా ఏదైతే ఇప్పుడు గుంటూరు అయితే ఆర్వీఆర్ కాలేజ్ అనో, లేకపోతే ఇట్లాంటి కాలేజెస్ ఏవైతే కొంచెం బెటర్గా రెండు కాలేజెస్లో అయితే గవర్నమెంట్ అయితే జేఎన్టీయూ కానీ ఎస్వీ యూనివర్సిటీ కానీ చూడండి. బట్ ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఫ్యాకల్టీ సరిగ్గా లేరు. బట్ వీళ్ళంత వరకు ఆంధ్ర యూనివర్సిటీ అయితే కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. జేఎన్టీయూ కొంచెం బెటర్గా ఉంటుంది. ఈ కాలేజెస్లో జనరల్గా సిఎస్సీ కానీ రిలేటెడ్ కానీ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ నాకు ఐడియా ఉండదు, ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామ్ మీద నేను వీడియోలు చేయడం కానీ దాని మీద నిజంగా నాకు నాలెడ్జ్ ఉండదు నాకు యాక్చువల్గా. అంటే ప్రాబబ్లీ అంటే నేనైతే ఉన్నటువంటి కాలేజెస్లో ఏదైనా ఈవెన్ గుంటూరు, విజయవాడలో కానీ లేకపోతే వేరే వైజాగ్లో కానీ 1 or 2 కాలేజెస్ గుడ్ కాలేజెస్ ఉన్నాయండి. అలాంటి కాలేజెస్లో ఏదైనా ట్రై చేయండి. ఎగ్జాక్ట్ కట్ ఆఫ్స్ నాకు అవగాహన లేదండి. రైట్, సతీష్ గారు లాస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. జానీ బాషా గారు తీసుకుందాం. నమస్తే జానీ బాషా గారు. నమస్తే అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎంబీఏ చేశారు. ఏంటి మార్కు ఎన్ని వచ్చాయో సార్? మరి మాకు ఐడియా లేదు, ఎందుకంటే మేము ఎడ్యుకేషన్ కాదు, చదువుకోలేదు. మేము చదువుకోకపోయినా మీ అబ్బాయి మార్కులు మీరు అడగడం తప్పే ఉందని తెలియాలి కదండి. మీకు కూడా చదువుకోవాల్సిన అవసరం ఉందానికి మీరు వస్తుంది సార్? వాళ్ళకి మాది కాలాపారం అండి, కేరా ప్లాట్ఫారం. వాళ్ళు చదివించాలి కానీ ఒక ఉద్యోగం చేయాలని పట్టుకుంటూ ఉన్నామండి, కానీ దేంట్లో చదివిస్తే వాడికి ఉద్యోగం వస్తే తెలియట్లేదండి. అందుకే మీకు చాలా కోసం చేస్తాను. కాదండి, అతను మరి ఏం చదివాడు, అతను మార్కులు ఏంటి, అతను స్పెషలైజేషన్ ఏంటి? స్పెషలైజేషన్ ఏమైనా తెలుసా? ఏ స్పెషలైజేషన్ అనేది కాదండి. బట్ ఇన్ జనరల్గా అయితే నేను చెప్తానండి, అంటే జనరల్గా ఎంబీఏ కాలేజెస్కి వాల్యూ డిగ్రీకి పడిపోతుందండి రోజు రోజుకి. ఎంబీఏకి ఎవరు ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే మార్కెటింగ్ అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత కన్సల్టెన్సీస్కి వీటికి ఓన్లీ టాప్ లేయర్ టైర్ 1 కాలేజీలో చదివిన ఎంబీఏ చదివినకి మాత్రమే ఉద్యోగాలు వస్తాయండి ఫ్యూచర్లో కూడా. సో నార్మల్గా ఏదో నేను డీమ్డ్ కాలేజీలో అక్కడెక్కడ ఎంబీఏ చదివాను, లేకపోతే ఏదైనా ఈ చిన్న చిన్న ఐసీఐసీ బ్యాంకుల్లోనూ లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్లో డబ్బులు వసూలు చేయడానికి మోటార్ సైకిల్ ఇచ్చి తిప్పడానికో లేకపోతే వాటికి వీటికి వాడుతున్నారండి వెళ్ళని. వీలైనంత వరకు కూడా నా సిన్సియర్ అడ్వైజ్ అయితే మాత్రం ఎంబీఏ చదివితే మాత్రం బిజినెస్ అనలెటిక్స్ కానీ డేటా అనలెటిక్స్ కానీ బెస్ట్ కాలేజీలో చదవండి. దానికంటే ఇంకా ఏదన్నా ఎంటెక్ చిన్న కాలేజీలో చదివితే బెటర్, ఎందుకంటే ఎంబీఏతో ప్రాబ్లం ఏంటంటేనండి ఎంబీఏ ఒక రూపం మారిపోయింది. ఇప్పుడు మేబీ ఇప్పుడు మీరు చదివిన రోజుల్లో ఉన్న ఎంబీఏ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూస్ పేపర్లో మనుషులు కావాలని అనేవారు ఇచ్చారు డిపార్ట్మెంట్. మార్కెటింగ్ అంటే ఒక స్టైల్ ఉండేది, ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోయి టెక్నాలజీ వచ్చేసి దాని యొక్క రూపం మొత్తం మారిపోయిందండి. అంటే బిజినెస్ యొక్క స్టైలే మారిపోయింది, ఫైనాన్స్ ఇండస్ట్రీ యొక్క స్టైలే మారిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ మిక్సింగ్ విత్ ద టెక్నాలజీ. సో అందువల్ల ఏంటంటే వీలున్నంత వరకు కూడా ఎంబీఏ చదివితే అనలెటిక్స్ సైడ్ చదవండి, కొంచెం బెటర్ కాలేజ్ చదవండి. లేకపోతే మీకు ఎంబీఏ చదివినా కూడా పెద్దగా యూజ్ ఉండదండి. దట్స్ వాట్ మై పాయింట్. అంటే చదివిన తర్వాత మనం పెద్ద క్వాలిఫికేషన్ ఉంది మాత్రమే జాబ్స్ ఏమి పిలిచి ఇవ్వరండి. చాలామంది ఎంబీఏ చదివిన వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు, లేకపోతే బయట చాలా కాలేజీలో మేము కూడా చూస్తూ ఉంటాం చిన్న చిన్న వాటిలో కూడా చూ చెప్పం వేరే ఫీల్డ్కి వెళ్తారండి వాళ్ళు. అంటే
వాళ్ళు చదివినటువంటి మార్కెటింగో లేకపోతే ఫైనాన్స్ లేకపోతే ఇంకోటి ఏదైతే ఉందో వాళ్ళకి ఆ టెక్నికల్ స్కిల్స్ లేకపోతే ఆ ప్రోగ్రామింగ్ స్కిల్స్ లాజికల్ థింకింగ్ సరిగా ఉండదు కాబట్టి చిన్న కాలేజ్లో చదివినప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది కొంచెం జాగ్రత్త తీసుకుని మీరు ఎంబీఏ డిగ్రీని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ క్విక్కెస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ క్విక్కెస్ట్గా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమ్యాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలో ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి కానీ, లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి, 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ ఆఫ్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా స్టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఐఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న, ఇండియా అండ్ వరల్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్న, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.